వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు స్పష్టం చేశారు. ఇండియా ఎన్డీఏ కూటమిలకు సంబంధించి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొకవైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరికీ పేరు పేరు నమస్కారం. ఒక్కవోని ధైర్యంతో ముందుకు పోయినాం. పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. మేం చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. 6 గ్యారంటీ